స్టేటస్ లో ఉన్నాము అంటే బికాస్ ఆఫ్ హార్డ్ వర్క్ మాత్రమే. ఇప్పటికీ నేను సో ఎంత సక్సెస్ఫుల్ గా నేను ఇన్స్టిట్యూషన్ ని రన్ చేయగలుగుతున్నాను, బెంగళూరులో రన్ చేయగలుగుతున్నాను, హైదరాబాద్ లో రన్ చేయగలుగుతున్నాను, గుంటూరులో రన్ చేయగలుగుతున్నాను, స్టూడెంట్స్ లేకపోయినా రన్ చేస్తాను. సో సోర్స్ ఆఫ్ ఇన్కమ్ లేకపోయినా నేను రన్ చేయగలను, చేస్తాను, చేశాను. సో అది మన టాలెంట్. నేను ఎప్పుడు కూడా లాస్ ఏ బిజినెస్ స్టార్ట్ చేసినా లాస్ లోకి ఎప్పుడు వెళ్ళలేదు, నా బిజినెస్ ఎక్కడా కూడా పడిపోలేదు, లేకపోతే నా ఇన్స్టిట్యూషన్ ఎక్కడా కూడా పడిపోలేదు. ఏనాడికి పడిపోకూడదు, ఇస్తే అసంభవం కూడా. సో కాబట్టి సో అది ఆన్లైన్లోనూ సక్సెస్ఫుల్గా ఉన్నా, ఆఫ్లైన్లోనూ సక్సెస్ఫుల్గా ఉన్నా, సో రేపు వద్దున్న మీరు ఈ రేంజ్ ఆఫ్ ఇంత కష్టపడాల్సిన అవసరం లేదు. మాకు ఆ టైంలో అంత గైడెన్స్ ఇచ్చే కూడా లేదు, ఎస్ఐపి అంటే తెలీదు, అది ఆ టైంలో ఎస్ఐపి గైడెన్సే లేదు. మనం ఇంత గైడెన్స్ మీ దగ్గర పెట్టుకొని కూడా సో మీరు టెన్షన్ పడుతున్నారు ఇంకా. సో ఇంటర్వ్యూస్కి వెళ్ళాలంటే భయపడుతున్నారు, గంట కూర్చొని చదవాలంటే ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్ మీకు ఉండట్లేదు. ఆ లెవెల్ ఆఫ్ పేషెన్స్ మీకు ఎందుకు ఉండట్లేదు? సో మనం కనీసం ఒక 2 అవర్స్ కూర్చొని కూడా ఎండ్ యూజర్లో 20 రోజుల్లో జాబ్ గెలిచించు. 20 రోజులు చాలా ఎక్కువ, 10 రోజులు సరిపోదు. కాబట్టి ట్రైనింగ్ చెప్తున్నాం కాబట్టి సో డాక్యుమెంట్ మనం ఒక 20-30 క్వశ్చన్స్ మీరు ఇంటర్వ్యూ క్వశ్చన్ చదువుకునేలా జాబ్ వస్తుంది. కానీ సో ఆ లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ సరిపోదు. మీకు ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి, ఎంఎస్ ఎక్సెల్ నాలెడ్జ్ ఉండాలి, అడ్వాన్స్డ్ స్కిల్స్ ఉండాలి, రైటింగ్ ఈమెయిల్ రైటింగ్ స్కిల్స్ ఉండాలి, జాబ్లోకి వెళ్తే కమ్యూనికేషన్ ఓరల్ స్కిల్స్ ఉండాలి, అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఎస్ఏపి స్కిల్స్ ఉండాలి. సో అలా ఉన్నప్పుడే మీరు సక్సెస్ అవుతారు, అండ్ రియల్ టైంలో మీరు ఏది ఇచ్చినా సరే వాటిని ఈజీగా చేయగలుగుతారు. ఓకేనా? సో కాబట్టి ఇది నేను చెప్పడానికి రీజన్ ఏంటి అంటే సో ఎండ్ యూజర్ కింద జాబ్లు కొట్టడం చాలా ఈజీ. ఓకే, సో చాలా ఈజీ. సో అలాంటి ఈజీని మీరు ఇంకా లేట్ చేసుకుంటున్నారు, డిలే చేసుకుంటున్నారు. ఓకే, సో ఆపర్చునిటీస్ మనకి చాలా ఉన్నాయి, ఎతకాలి, అంతే, కూర్చోవాలి, ఎక్కడున్నా సరే వడగొట్టాలి, ఫిల్టర్ చేయాలి. సెర్చింగ్ కూడా ఒక ఆప్టే, సెర్చ్ చేస్తే జాబ్ వస్తుంది. కాబట్టి రోజు 6 అవర్స్ నుంచి 5 అవర్స్ నుంచి 6 అవర్స్ కూర్చుంటే జాబ్ కన్ఫర్మ్. సో 20 రోజులు కూర్చున్నా జాబ్ కన్ఫర్మ్. కమ్యూనికేషన్ స్కిల్స్ లేని వాళ్ళకి రోజు 5 గంటలు కూర్చోండి, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళకి రోజు 2 గంటలు కూర్చోండి, ఎండ్ యూజర్ జాబ్ కన్ఫర్మ్. నేను ఏం చెప్తామో క్లాస్, దట్స్ మోర్ దాన్ సఫిషియంట్ టు క్రాక్ ద ఇంటర్వ్యూ. అర్థమైందా?